പൂജാബലിക്കു വീണൈതി പരവശമന്തി പാടകരണ്ടി പൂജാബലിക്കു വീണൈതി പരവശമന്തി പാടകരണ്ടി കൽവരി ഗിരിപ്പൈ క్రిస్తునరించిన కల్వరి గిరిపై క్రిస్తునరించిన సిలువ యాగమే దివ్య బలి సిలువ యాగమే దివ్య బలి పూజా బలికి వేళైది పరవశముంది పాడగరండి పూజా బలికి വീണൈതി പരവശമന്തി പാടകരന്തി ഈ ദിനം ദിവ്യ പൂജാ ബലിനി സമർപ്പിച്ചവരും ഈ ഹർഷവർദ്ധൻ തേജസ്വിനി കുടുംബം കൃതജ്ഞതഗാ തേജസ്വിനിക്ക് സുഖപ്രസവം ജരുകി ആരോഗ്യവന്തമായ ബിഡ്ഡക്ക് ജന്മനിച്ചിനെന്ന് കൃതജ്ഞതഗാ അർജുൻ ദൈവാശീർവാദമു മഞ്ചി ആരോഗ്യം കൊരകു మాధురి అనారోగ్యంతో బాధపడుచుండగా ఆమె మంచి ఆరోగ్యము మరియు అంధకార శక్తుల నుంచి విడుదల కొరకు నార్ల జపమాల మేరి కుటుంబం కృతజ్ఞతగా వారి తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము రాబోయే దినములలో దేవుని కాపుదల కొరకు తుమ్మ విజయరాణి మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు వారి కుటుంబ సభ్యులు సిహెచ్ హేమ మంచి ఆరోగ్యము సుఖ ప్రసవం కొరకు బి మౌనిక డిగ్రీలో మంచి రిజల్ట్స్ రావాలని పవిత్ర బ్యూటీ పార్లర్ అభివృద్ధి కొరకు కే ప్రమీలాదేవి మంచి ఆరోగ్యం కొరకు ఆదాం కుటుంబం కృతజ్ఞతగా అనురాధ జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యుల దైవాశీర్వాదం కొరకు జి యోనా దుష్టశక్తి నుండి విడుదల మరియు మంచి ఆరోగ్యం కొరకు సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు వారి కుటుంబ సభ్యులు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మరియు ఉర్సులా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము మరియు దేవుని సంరక్షణ కొరకు రెజినమ్మ తలంపు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మారు మనసు శాంతి సమాధానము మంచి ఆరోగ్యము వారి పనులలో దేవుని సహాయం కొరకు శౌర్యులు ఆత్మశాంతి కొరకు లూతరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఆరోగ్యమేరి మరియు రాణి బిజినెస్లో సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ సరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు టి బాలస్వామి శౌరీలు కుటుంబం కృతజ్ఞతగా బాల అరుణ్కు ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా వారి కుమారుల బంగారు భవిష్యత్తు కొరకు మరియు దేవునిలో వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఏరువ అభిషేక్ రెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు ఏరువ శ్రీవారెడ్డి యాండ్రప్ప జోసెఫ్ రత్నకుమార్ మంచి ఆరోగ్యం కొరకు ఒక గృహంలో ఉన్న దురాత్మల ప్రభావం అంతయు తొలగిపోయి దేవుని వెలుగుతో వారి కుటుంబం నింపబడినట్లుగా వారి కుటుంబంలోని ఆటంకములను తొలగిపోవాలని వారి కుటుంబంలో దేవుని దీవెనలు శాంతి సమాధానం కొరకు గాధ ఎలియాస్ రెడ్డి తలంపు నెరవేరినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కొరకు జనరల్ చాప్టర్ మరియు ఫిఫ్త్ ప్రొవిన్షియల్ జనరల్ చాప్టర్ విజయవంతంగా జరిగినట్లుగా పూజను అర్పించిన వారు సెంట్ ఆన్సిస్టర్స్ ఆఫ్ రంగపురం దయానంద్ వివాహం కథోలిక అమ్మాయితో కథోలిక సంఘంలో దేవుని చిత్త ప్రకారం జరుగునట్లుగా రామ నరసింహారెడ్డి మంచి ఆరోగ్యము మరియు మోకాల నొప్పుల నుండి స్వస్థత మరియు దేవుని సంరక్షణ కొరకు పోతిరెడ్డి తరుణ్ రెడ్డి మరియు చైతన్య మంచి ఆరోగ్యము మరియు వారి ప్రత్యేక ఉద్దేశంలన్నీ నెరవేరినట్లుగా స్నిగ్ధ రాయబోయే సెమిస్టర్ ఎగ్జామ్స్ మంచిగా వ్రాయలాగున ఆమెకు మంచి జ్ఞానం దయచేయమని హర్ష మంచి చదువుల కొరకు ఈనాటి దివ్య పూజవలని సమర్పించి ఉన్నారు. దేవుడు నాకు సహాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును, నేను సంతసముతో నీకు బలినర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములను అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా
దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డ కోసం ఈ దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ఇంకా అనేక ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డ కోసం ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈ వేకువ జామున ఎంతో ఆశతో విశ్వాసముతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో ఏ ఉద్దేశం కోసమైతే నీవు పాలు పంచుకుంటున్నావో, నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమి నెరవేరాలని ఆశపడుతున్నావో ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఆ ప్రభువుకు తెలియచేయి. హృదయ రహస్యాలను ఎరిగి ఉన్న గొప్ప దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ లోకంలో మనం ఎంత కలిగి ఉన్నా ఏమి సాధించినా కూడా దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా మనం ముందుకు వెళ్ళలేం, ఒక క్షణం కూడా మనం జీవించలేం. అందుకనే ప్రియ సహోదరులారా, ఆ దేవాతి దేవుడు మీకు శక్తినివ్వడానికి, ఆ దేవాతి దేవుడు మీకు ఆయుష్ను పెంపొందించడానికి, మీరు చేసే ప్రతి పనిలో సఫలీకృతం చేయడానికి ఈ దివ్య పూజా బలి ద్వారా మీ ఇంటిలో ప్రవేశించబోతున్నాడు, మీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. మీ విన్నపాలన్నీ కూడా ప్రభువుకు తెలియచేయండి. అలాగే ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. యేసునాదా నా జీవనదాతా. జీవనదాయక జీకటమన్నైన నా వంక చల్లగ చూడుమయ, చీకటమందైన నా వంక చల్లగ చూడుమయ. యేసునాదా నా జీవనదాత, యేసునాదా నా జీవనదాత. యేసయ్యా, ఈ లోకములో నేను మీ దీవెనలు పొందుకోలేక, మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేక పాపం మీద పాపం మోసం మీద మోసం చేసి జీవిస్తున్నాను. ప్రభా, ఈ దివ్య పూజా బలిలో నిండు మనస్సుతో అడుగుతున్నాను, పూర్ణ మనస్సుతో అడుగుతున్నాను ప్రభా. పనికి రానటువంటి ఈ పాత్రను పాపము చేశాను అని నన్ను త్రోసివేయక మీ మంచి మనస్సుతో ప్రభా ఆశీర్వదించండి. నిండు పొరలు పొంగే పాత్రగా నన్ను దీవించండి ప్రభా. మీ దీవెనలు నాకు కావాలి యేసయ్యా, మీ స్వస్థతలు నాకు కావాలి యేసయ్యా. మీ లేకపోతే ఏమీ నేను సాధించలేను తండ్రి. ఈ దివ్య పూజా బలి ఆశీర్వాదం నా మీదను, నా కుటుంబం మీదను, నా బిడ్డల మీదను నిరాళముగా కుమ్మరించమని ఆ దేవాతి దేవుని అడిగి వేడుకుంటాను. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని
పాత్రయని త్రోసివేయ కుమా నిండు పొరలు పాత్రగా మాచివేయుమా నిండు పొరలు పాత్రగా మార్చివేయుమా యేసునాదా జీవనదాతా యేసునాదా ప్రభు యేసునాదా జీవనదాతా యేసునాదా నా జీవనదాత యేసునాదా నా జీవనదాత కుమ్మరి నా జీవనదాయక కుమ్మరి నా జీవనదాయక చీకటమైన నాభంక చల్లగా చూడుమయ్యా ఇది విప్పు చేపలలో పాలు పంచుకునేనాను ప్రతి బిడ్డను హేరాళముగా దీవించి ప్రభువా తెలుసు తెలియక మేము పాపం చేసి ఉన్నాం దాని శిక్షను అనేక రూపాలలో అనుభవిస్తూ ఉన్నాం ప్రభువా ఆర్థిక సమస్యల ద్వారా అనారోగ్య సమస్యల ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవటం ద్వారా అనుభవిస్తూనే ఉన్నాము తండ్రి ఈ దీవి పూజా బలి ద్వారా మమ్మ కరుణించి మాలో ఉన్న పాప శాపములను తొలగించి స్వతంత్రులుగా మమ్ము ఆరాధించే భాగ్యాన్ని మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలు అప్రమత్తముగా ఉందురుగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము నిర్గమాకాండము 24వ అధ్యాయము వచనములు 3వ వచనం నుండి 8వ వచనం వరకు మోషే ఇజ్రాయేలు కడకు వెళ్ళి యావే చేసిన నియమములను చెప్పిన విధులను వారికి వివరించెను దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠము నిర్మించాను ఇజ్రాయేలులో 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను
అప్పుడు మోషే దహన బలులు అర్పించుటకు సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలులో పడుచు వాండ్లను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్రులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగము పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలులకు వినిపించెను. వారు యావే శాసనములల్లా మేము అనుసరింతము, మేము ఆయనకు విధేయులమై ఉందము అనిరి. అప్పుడు మోషే పళ్ళెములోని నెత్తురు ఇజ్రాయేల్ మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తం ఇదియే అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారారే రారండి వినగరండి, రారారే రారండి వినగరండి. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారారే రారండి వినగరండి, రారారే రారండి వినగరండి. యేసుని మాట విన్నారంటే, 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 యేసుని మాట విన్నారంటే, మారును మీ హృదయం, మారును మీ హృదయం, మారును మీ హృదయం, మారును మీ హృదయం. జీవమున్న పలుకులు యేసు పలుకులు, జీవమున్న పలుకులు యేసు పలుకులు, రారారే రారండి వినగరండి, రారారే రారండి వినగరండి. హల్లెలూయా, 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 హల్లెలూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 24వ వచనము నుండి 30వ వచనం వరకు. రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ ఫ్రమ్ 24 to 30. యేసు వారికి మరి యొక్క ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విరిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితిమి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమలను కూడా
పెళ్ళిగింతురేమో పంటకాలపు వరకు రెండింటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రుతో ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగుల్లో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు గొప్పగా దీవించాలని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను ఇంకా గొప్పగా తన సేవలో ఆశీర్వదించాలని, ఈరోజు వింటున్న ఈ వాక్యము ద్వారా మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలని మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషము మనందరికీ కొన్ని గొప్ప గొప్ప సత్యాలను తెలియచేస్తూ ఉంది. యేసుప్రభు ఏది చెప్పినా ఉపమానాల రీతిగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తన వాక్యం అర్థం కావాలి అని, ప్రతి ఒక్కరి హృదయంలో తన వాక్యము ప్రవేశించాలి అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన వాక్యము ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్కరిని కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరిని ఫలింపచేయాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఈ వేకువజామున దివ్య పూజా బలి ద్వారా మరొకసారి మీతో మాట్లాడడానికి, మరొకసారి మీ కుటుంబాలను సందర్శించి మీ కుటుంబంలో ఉన్నటువంటి కొరతను తొలగించడానికి ఆ యేసయ్య ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేషాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ కొన్ని అంశాలను మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము అనేది పొలముతో పోలియున్నది, మంచి విత్తనాలు అనేవి దేవుని యొక్క వాక్కుతో పోలియున్నది, చెడు విత్తనాలు లేదా కలుపు విత్తనాలు అనేవి సైతానుతో పోల్చియున్నవి. ప్రియ సహోదరులారా, పరలోక రాజ్య పొలం అంటే మనమే. ఈ భూలోకములో ఉన్నటువంటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ వారసత్వాన్ని కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ పరలోక రాజ్యాన్ని దేవుడు ఫలింపచేయాలి అని, మనలో ఆ పరలోకపు రాజ్యాన్ని తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. మనమందరం కూడా పొలము లాంటి వాళ్ళం. ఈ పొలములో మంచి విత్తనాలు వేసి మనందరినీ ఫలింపచేయాలన్నదే ఆ గొప్ప దేవుని యొక్క సంకల్పం. పొలం విత్తనాలు వేయటానికి ముందు ఆ పొలాన్ని దున్ని సదును చేసి సారవంతమైనటువంటి మరి నేలగా మార్చి ఎత్తు పొలాలన్నిటిని కూడా తొలగించి సమానంగా వాటిని అందులో ఉన్నటువంటి గడ్డిని చెత్తను చెదారని అంతా కూడా తొలగించి తన వాక్యమనే విత్తనాలు వేయటానికి ప్రభు ఈరోజు ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరులారా, ఏదైనా కూడా ఏ కార్యం జరగాలన్నా కూడా సహకారం ఉండాలి. ఈరోజు పొలం, రైతు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు వైపు పొలం చూస్తుందంట. నాలో ఉన్నటువంటి తుప్పలను, నాలో ఉన్నటువంటి కలుపు మొక్కలను, నాలో ఉన్నటువంటి రాళ్ళు లెప్పలను ఎప్పుడు నా యజమానుడు తొలగిస్తాడా అని ఎదురు చూస్తుందంట. నేను కూడా మిగతా పొలాల్లాగానే అందంగా సారవంతంగా మారాలి అని పొలం కూడా ఎదురు చూస్తుందంట. అందుకనే ఆ పొలం రైతు చేసే ప్రతి పనికి సహకరిస్తుంది. ఆ పొలం గనక నాలో అడుగు పెట్టవద్దు, నన్ను సేద్యం చేయవద్దు, నాలో ఏ పంటలు వేయవద్దు అని తిరగబడింది అనుకోండి, రైతు కూడా ఏం చేయలేడు. అందుకని కొన్ని కొన్ని పొలాలు ఎంత సదును చేసినా, ఎన్ని విత్తనాలు వేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ పొలం సహకరించకపోవడం ద్వారా, ఆ పొలంలో సారం లేకపోవడం ద్వారా అన్ని నిష్ప్రయోజనంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రియ సహోదరులారా, ఆ ఎలాంటి పొలానైనా సేద్యం చేసి మంచిగా చేసి విత్తనాలు చల్లడానికి రైతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వ్యవసాయి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో ఆ పొలము కూడా సహకరిస్తూ ఉంటుంది. తనకు అందినటువంటి తగినటువంటి శైలిలో
ఆ పొలము కూడా మంచి లాభాలను ఇవ్వడానికి మంచి పంటను ఇవ్వడానికి ఆ పొలము కూడా ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పొలము లాంటి వాళ్ళం. అనేక మంది మంచి మనుషులు వచ్చి, అనేక మంది సేవకులు వచ్చి ఈ పొలాన్ని సేద్యం చేయడానికి, ఈ పొలాన్ని సరిచేయటానికి, ఎత్తు పొలాలను సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ అవకాశాన్ని వినియోగించుకుని సారవంతమైన భూమిగా మారుతారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి నేలగా మారి చక్కటి పంటనివ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రియ సహోదరులారా, ఆ సాధ్యం మంచి ఆ పొలములో మంచి విత్తనాలు రైతు వేసి ఎక్కువ పంటను తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మంచి రైతు, పొలము యొక్క యజమాని ఎప్పుడు కూడా ఆ పొలములో మంచి విత్తనాలు వేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన యజమాని కాబట్టి, ఆ పొలానికి సంబంధించిన సొంత మనిషి కాబట్టి దానిలో మంచి విత్తనాలు వేయటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ప్రియ సహోదరులారా, మనమందరం కూడా పొలము లాంటి వాళ్ళం. ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు మన మీద మంచి విత్తనాలు వెదజల్లే ఒక గొప్ప రైతు లాంటివాడు. తన వాక్యం అనే విత్తనాలను, మంచి మాటలనే విత్తనాలను, మంచి క్రియలనే విత్తనాలను, మంచితనమనే విత్తనాలను మనలో వెదజల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది రైతు చేసే పని, పొలం యొక్క సొంత యజమాని చేసే పని. తన పొలములో మంచి విత్తనాలు మొలకెత్తాలని, మంచి పంటను తీయాలని, ఆ పొలం చక్కగా ఫలించాలని ఆశపడే వ్యక్తే సొంత యజమాని. అయితే ప్రియ సహోదరులారా, ఒక రైతంట గోధుమ విత్తనాలను చల్లి ఇంటికి వెళ్ళిపోయాడు. మరికొంతకాలం తర్వాత, పంట కాలం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సేవకులు వెళ్ళి చూస్తే గోధుమ గింజల కంటే కలుపు మొక్కలే ఎక్కువగా పెరిగి, మరి ఎక్కువ పెరిగి ఉండటం ఆ సేవకులు చూస్తూ ఉన్నారు. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, మనం చల్లింది గోధుమ గింజలే కదా, కలుపు గింజలు ఎలా వచ్చాయని అడిగినప్పుడు, నేను చల్లినది గోధుమ గింజలు మాత్రమే, అందులో ఏ కలుపు గింజ కూడా లేదు. అయితే కలుపు గింజలు వచ్చాయంటే మనం నిద్రిస్తున్నప్పుడు మనమంటే పడనటువంటి, మన యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి ఒక శత్రువు చేసినటువంటి పని అని ఆయన చెప్తూ ఉన్నాడు. వెంటనే సేవకులు ఏమంటున్నారంటే, అయ్యా వెంటనే వెళ్ళి మరి ఆ కలుపు మొక్కలను తీసి వేరు చేయాలా అన్నప్పుడు, చూడండి ప్రియ సహోదరులారా, గొప్ప వాక్యం, వద్దు, మీరు కలుపు మొక్కలను తీయటానికి ప్రయత్నము చేయవద్దు. ఎందుకంటే కలుపు తీయబోయి గోధుమలను కూడా పెళ్ళుగింతురేమో, గోధుమ మొక్కలను కూడా తీసేస్తారేమో, ఒకవేళ పొరపాటున ఏ మొక్క అయినా కూడా మరి బయటికి వస్తుందేమో అని ఆ యజమానుడు ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. కష్టపడి వేసినటువంటి ఏ ఒక్క గోధుమ గింజ కూడా, ఏ ఒక్క గోధుమ మొక్క కూడా నిష్ప్రయోజనం కాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అంత పొలంలో రెండు మూడు మొక్కలు పోయినా, ఒక 100 మొక్కలు పోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటే ఆ సేవకులను ఆయన పంపించేవాడు. తీసేయండి, మొత్తానికి ఆ కలుపు మొక్కలను తీసేయని పంపించేవాడు. కానీ చూడండి ప్రియ సహోదరులారా, మన పట్ల దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నాశనం కావడానికి వీలు లేదు, ఏ ఒక్క మొక్క కూడా నాశనం కావడానికి వీలు లేదు. సమయం వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూద్దాం, అప్పటి వరకు రెండింటిని పెరగనివ్వండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెడ్డవాళ్లకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ప్రియ సహోదరులారా, మనం మనలో పుట్టుకతో మంచితనంతోనే మనం పుడుతూ ఉంటాం, మంచి తల్లిదండ్రులకు మనం పుడుతూ ఉంటాం, పెరుగుతూ ఉంటాం. రాను రాను ఏమవుతుందంటే ఆ మంచితనం పోయి పరిస్థితుల ప్రభావం మూలంగా, సమాజం యొక్క ప్రభావం మూలంగా మనలో ఉన్నటువంటి మంచితనాన్ని తొలగించుకుని చెడుని ఎక్కువగా స్వీకరించి చెడులోనే ఎక్కువగా పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఒక్కొక్కసారి మనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మంచితనాన్ని అణగతొక్కి మనలో ఉన్నటువంటి చెడును ఇంకా ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సాతాను యొక్క మాటలు వినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మంచి విత్తనాలు దేవుని యొక్క వాక్యము, చెడు విత్తనాలు కలుపు గింజలు, ఇహలోకపు మాటలు, ఇహలోకపు మరి వ్యామోహాలు. ఒక్కొక్కసారి ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వినడానికి అంత ఆసక్తి చూపించాం, వాక్యములో బలపడడానికి అంత ఆసక్తి చూపించాం. ఎవరైనా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇహలోకపు మాటలు మాట్లాడుతూ ఉంటే అటువైపే మన మనస్సును ఎక్కువగా కేంద్రీకరిస్తాం. మంచి మాట్లాడే వాళ్ళను మనం ఎక్కువగా మరి ఆహ్వానించాం. ఇహలోకానుసారం మాట్లాడే వాళ్ళను, చెడు మాట్లాడాను చెడులో మనల్ని నడిపించే వాళ్ళ వైపే మనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాం. అందుకని ప్రియ సహోదరులారా, గోధుమ గింజలు కలుపు గింజలు ఒకే పొలములో ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే గోధుమ గింజలు కంటే కూడా కలుపు గింజలే ఎక్కువ ఎత్తు పెరగటం, ఎక్కువగా బలంగా దృఢంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి నీతి న్యాయము విశ్వాసం అన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కసారి మన జీవితంలో చెడే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకని ప్రియ సహోదరులారా, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఆ రోగాన్ని, ఆ సమస్యను మరి అణగదొక్కడానికి కొన్ని రకాల మందులు ఇస్తూ ఉంటారు. యాంటీబయాటిక్ అని కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. దాని లక్షణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించి, మనలో ఉన్నటువంటి రోగాలను తొలగించి, మనలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకని ప్రియ సహోదరులారా, ప్రతిరోజు ఏదో ఒక వైరస్ బారిన పడుతూ ఉన్నాం. ఈ లోక ఆశలు అనే వైరస్, ఈ లోక పాపం అనే వైరస్, అనవసరమైన మాటలు అనే వైరస్, అనవసరమైనటువంటి క్రియలు అనే వైరస్ బారిన మనం పడుతూ ఉన్నాం. అందుకని దేవుడు యాంటీబయాటిక్ లాగా వాటిని అణగదొక్కడానికి, వాటి నుండి బయటపడడానికి, మనలో ఉన్నటువంటి మంచిని పెంపొందించడానికి దేవుడు వాక్యం అనే యాంటీబయాటిక్, ప్రార్థనలు అనే యాంటీబయాటిక్, దివ్య పూజాబలి అనే యాంటీబయాటిక్, ఆరాధన అనే ఒక యాంటీబయాటిక్ లాగా మనకిప్పుడు కూడా ఇస్తూ ఉంటాడు. దానిని స్వీకరించిన వారు అంటూ మనం దాన్ని స్వీకరించినట్లయితే మనం మంచిలో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, చెడును అణగదొక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరులు, ఇక్కడ దేవుడు ఒకవేళ తెలుసో తెలియక మనం పాపం చేసినా, మనం చాలాసార్లు అనుకుంటాం పాపం చేశాము కదా దేవుడు వెంటనే నన్ను శిక్షిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ పనివాళ్ళతో ఏమని చెప్తున్నాడు, వెయిట్ చేయండి, రెండింటిని పెరగనివ్వండి అని చెప్తున్నాడు. కాలం వచ్చినప్పుడు వాటిని కోసి మంటలో వేయండి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులు, దేవుడు కూడా మనకి ఒక అవకాశం ఇస్తున్నాడు. తప్పు చేశాము, మోసం చేశాము, అబద్ధం చెప్పాము అని చెప్పి వెంటనే దేవుడు మనల్ని శిక్షించడం లేదు. ఈజ్ గివింగ్ అస్ ఎనఫ్ టైమ్ టు రిపేర్ అవర్ సెల్ఫ్. మనలో ఉన్నటువంటి తప్పులను, పాపాలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మనలో ఉన్నటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడడానికి ఆయన ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. పాప సంగీతం అనే ఈ గొప్ప ఆయుధాన్ని, దివ్య పూజాబలి అనే ఆయుధాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని, వాక్యం అనే ఆయుధాన్ని వినియోగించుకున్నట్లయితే మనం ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ యొక్క శిక్ష నుండి మనం విడుదల పొందుకోవడానికి ఎక్కువ అవకాశాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మంచిగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో, విశ్వాసంగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో ఈ లోక పాపం అనేది కలుపు గింజలు ఏదో విధముగా మనల్ని అటాక్ చేయడానికి, ఏదో విధముగా మనలో ఉన్నటువంటి సారవంతాన్ని అంతటిని కూడా అవి మింగివేసి బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి మంచి జీవితాన్ని హరించి వేసి మనలో చెడును నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త వహించండి, ప్రతిరోజు మంచి విత్తనాలైనటువంటి వాక్యాన్ని చదవండి, ప్రార్థనలు చేయండి, దివ్య పూజాబలిలో పాలు పంచుకోండి, మీ చుట్టూ మీరే ఒక కంచెను ఏర్పాటు చేసుకోండి. ఏ దుష్టుడు లోపలికి ప్రవేశించకుండా, ఏ దుష్ట శక్తులు, ఏ దుష్ట అలవాట్లు లోపలికి ప్రవేశించకుండా వాక్యం అనే కంచెను మీ చుట్టూ వేసుకుని, లేదా మన చుట్టూ వేసుకుని కాపాడుకోమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించమని, వాక్యం అనే మంచి విత్తనాలను స్వీకరించే భాగ్యాన్ని దయచేయమని, ప్రతిరోజు దివ్య పూజాబలి ద్వారా మనల్ని బలపరచమని, ఇప్పటి వరకు బలపరుస్తున్నటువంటి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న మనందరిని హేరాళముగా దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో ఈ మీ బిడ్డలు ఈ వేకువ జామునే దివ్య పూజాబలి సమర్పించమని ఎంతో విశ్వాసంతో అడుగుతూ ఉన్నారు. మా వంతు కృషిగా దేవుడు మాకు కలుగజేసిన దానిని బట్టి ఈ దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తామని బిడ్డలు ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటే చాలు, మాలో ఉన్న పాప శాపాలు తొలగిపోతాయని ఎంతోమంది బిడ్డలు వేకువ జామునే లేచి కుటుంబ సమేతంగా ఈ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రభా, కలుపు మొక్కను తొలగించడానికి నీవు వెంటనే ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే కలుపు గింజలతో పాటు మంచి గింజలు కూడా బయటికి వస్తాయేమని భయపడి కలుపు మంచి మొక్కలు ఏ ఒక్కటి కూడా నాశనం కాకూడదనే మీ మంచి సంకల్పం. ప్రభా, ఇక్కడటువంటి ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ఏరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం, గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క బిడ్డ హృదయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. టీవీల ముందు, మొబైల్ల ముందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, ఈ ప్రార్థనలో పూజలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను హేరాళముగా దీవించండి ప్రభా. ఎన్నెన్నో సమస్యలతో ఈమె బిడ్డలు మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, మానసిక శారీరక సమస్యలతో, అనేక ఇబ్బందులతో ప్రభా బాధపడుతున్నారు. ఏ ఒక్క బిడ్డ కూడా నిరాశ చెందకుండా, ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభా దుఃఖంలో కొట్టి మీటాడకుండా, మీరే ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. మీరే ఈ బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభా. సమాధానముతో నింపండి ప్రభా. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. ప్రయాణాలను చేయాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలను దీవించండి. ఈరోజు ఈ బిడ్డలు తలపెట్టి ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటూ నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. ఏ ఒక్క బిడ్డ కూడా ఓడిపోకుండా పడిపోకుండా మీ యందు సాక్షిగా నిలబడి గొప్ప విశ్వాసిగా మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి దీవెనల వర్షం వీరి మీదను, వీరి కుటుంబం మీదను, వీరి బిడ్డల మీదను, వీరి చేసే ప్రతి పని మీదను ఏరాళముగా కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలు ఏర్పాటు చేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి ప్రభా. అనేక ఉద్దేశాలతో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆబేలుని అర్పణ ప్రేమతో గైకొని, అబ్రహాముని ప్రేమతో పిలిచిన దేవా, ఆబేలుని అర్పణ ప్రేమతో గైకొని, అబ్రహాముని ప్రేమతో పిలిచిన దేవా, మాటలు మనసును అర్పణ చేతును దీవించు తండ్రి నీ స్తుతుని ద్వారా, అందుకును స్వామి కానుకలను నీ దయతో.
సహోదరి సహోదరులారా, నేను మీ అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పరిపూర్ణమైన ఏకైక బలియార్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాసపాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని ప్రతిమాలుకొనుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకసహరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుక యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసేవి, మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల ధనముతో నీకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇకున్నటువంటి అప్ప నీ ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఎలాంటి సమస్యలు ఆటంకాలతో బాధపడుతున్నారో ప్రభువుకు సమర్పించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిరు అశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమున దుఃఖుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లనే మీరందరూ దీనిని తీసు
చుకు పూజింపుము ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడడున్న నా శరీరము నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే భోజనాంతరము పాత్రమున మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశురకిచ్చుచూ ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయు పరిశుద్ధ పరమ విరతమా మీకేమా ఆరాధన ఇది విశ్వాస రహస్యము యేసువా మీ మరణం ప్రకటించదము మీ ఉత్థానము చాటదము మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా పూల అంతోనీ అగ్రపీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము ఓ ప్రభువా ఈ వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను హెరాళముగా దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా ఈరోజు జన్మదిన వేడుకలను వివాహ వార్షికోత్సవాలు ఇంక అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ఈ మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా ఇంకనేక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కోసం దివ్య పూజాబలి సమర్పించమని కోరినటువంటి బిడ్డలను ఈ దివ్య పూజాబలి ఈరోజు స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ హెరాళముగా దీవించండి ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలకు మరి మాతతోనూ పునీత జోసెప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆతి నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము రెండు చేతులు పైకి లేపి ప్రభువుకు సమర్పించండి మీరు ఎత్తినటువంటి చేతులను యేసయ్య పట్టుకుని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబోతున్నాడు
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించ ఈ లోకానికి ఏతించిన ప్రభు ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా యొండ ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. వ్యాధి బాధలను చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు, నలిగిన హృదయాలు కృంగిన దేహాలు కూరట కూర్చెడి శాంతి విందు, అందమైన మందస్సంలో కొలువైన దేవునే ఆరకించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం
పరలోకమాదురి విందు పరమేశ్వరుని పరమ విందు వినుము. నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరమును విని నాకు తలుపు తెరిచినచో నేను ఇంటిలో ప్రవేశించును, నేను వానితో భుజించును, అతడు నాతో పాటు భుజించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమునందుమని నిన్ను బ్రతిమాలుకునుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మాది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. ఓ ప్రభువా, మాలోని రోగములను సమస్యలను ఆటంకములను దుష్ట శక్తు వాటి బంధముల నుండి విడుదల దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని శాంతితోను సమాధానముతోను దీవించునుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్మందరినీ ఆ దేవాది దేవుడు గొప్పగా దీవించి రాబోయే కాలమంతా ఆయన యొక్క మహిమతో దీవెనలతో నింపి సదా మిమ్మందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. స్వర్గమిని హృదయం మధురమిని ప్రేమ, స్వర్గమిని హృదయం మధురమిని ప్రేమ, వీలందరిలో ధన్యత పొందెదవు, స్త్రీలందరిలో ధన్యత పొందెదరు. ఆవే మరియా.